అదవుదమ్మా. వాళ్ళు ఒకసారి లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి అంటే ఎరా అన్ని రెడీనా? ఇదే ఈ సైడ్ చెప్పడం వల్ల ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రానంటున్నారు. వీళ్ళందరినీ తీసాడని నీ నాన్న తంటాలు పడ్డాను తెలుసా అండి? అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారో మాకు తెలియకలేదా అన్నా? నేను మళ్ళీ వచ్చిన ఎందుకు అడుగు తింటానిక అన్నా? ఈ పల్లెవ ప్రశాంత్ ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ లు ఉండాలంటే ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి అన్న. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు అన్న. బిగ్ బాస్ అయితే స్టార్ట్ అవుతుంది అన్న. అన్నా ఒక రైతు బిడ్డగా నలుగురు కడుపు నింపుడే తెలుసా అన్న? నలుగురు కడుపు కొట్టుడు ఈ రైతు బిడ్డకు తెలియదు అన్న. దయచేసి వీడియో మాత్రం షేర్ చేయండి అన్న. నాగార్జున సార్ చూసేదాకా షేర్ చేయండి, బిగ్ బాస్ చూసేదాకా కామెంట్ చేయండి అన్న. ప్లీజ్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతాం సార్. ప్లీజ్ చూస్తున్నావు ఎంతమంది కొట్టుకు చేస్తున్నారు లాభం తెలు. ఏంట్రా ఏంటి ఎడుస్తున్నావు? వచ్చేసి 3 రోజులు అయింది సార్. అరే ఇటు భోజనం పెట్టి పంపించండి. ప్రతి మనిషిలోనూ ఒక టాలెంట్ ఉంటది. ముందు మీ టాలెంట్స్ ఏంటో నాకు తెలియాలి. నీకేం వచ్చు నాన్న? ఐఎమ్ ఎ డాన్సర్. ఆ డాన్స్ దేవుందిలే ఎవరు వ్యవహారం చేస్తున్నారు? యు నో మై స్పెషాలిటీ. ఏంటో? సింగిల్ లెగ్, వంటి కాల మీద డాన్స్ చేస్తా. రియలీ? వి వాంట్ టు సీ దట్ సింగిల్ లెగ్ డాన్స్. దాని మీద నువ్వు డాన్స్ చేయాలరా. మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? బొక్క మీద అంటాను. చెయ్యి చెయ్యి. నీకేం వచ్చు నాన్న? అదేంటది కరాటే చేస్తారు 10 సార్లు, దానికి ఫీల్ అయితే రావద్దని చెప్పు. నీతో మాట్లాడలా, ఎక్కువ మాట్లాడేవంటే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాక్టింగ్, నాట్ ఓవర్ యాక్టింగ్. ఓహో వద్దులేదు, అవసరం లేదు. ఈ సైజ్ చేసుకుని ఫ్రైజ్ కూడా వద్దానా? సూటే సూట్ కానీ మీరు సూట్ వేసుకుని ఆ సీట్ లో కూర్చోలా. అలాగే సూపర్, మా సార్ని రెగ తీసావు, నువ్వు సెలెక్టెడ్. ఇంతకీ ఏమొచ్చు మనకి? మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ సార్. మ్యూజిక్? హార్మోనియం మృదంగం వాయిస్తానండి. ఇక్కడ గానీ తెచ్చావా? లేదు సార్. థ్యాంక్స్. ఎవడి టిఫ్టీ గాడు? ఫ్యాషన్ టీవీలో కూడా మీరు లాంటి బాడీలు చూడలేరు కదా. డైలీ 2 గుడ్లు చికెన్ సూప్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయకూడదా? ఏవానికి సిస్టమ్ లో ఖరాబ్ ఉంది నాన్న. దుడి పెట్టిందా? నువ్వు ఏం చేస్తుంటావు? భోజనానంతరం విశ్రమిస్తుంటానండి. విశ్రమానంతరం భోంచేస్తుంటానండి. అంటే భోంచేసిన తర్వాత రెస్ట్ తీసుకుంటారండి, రెస్ట్ తీసుకున్న తర్వాత భోంచేస్తుంటారండి, భోజనమే చేస్తుంటారండి. మగోళ్ళు కొంచెం హార్ష్ గా ఉన్నా, ఆడోళ్ళు చాలా సాఫ్ట్ గా ఉన్నారు. ఇలా తయారీ వచ్చే కామాంధుడు ఆడది కనబడితే చాలు, బుద్ధి బాణించు. ఏంటి బల్లి గుడ్లు వేసుకుని తెగ చూసేస్తున్నావు? డైరెక్టర్ పిల్ల ఫ్రూట్ మార్కెట్ లో ఉంది చూడు. దండ చిన్నదే, దండం చిన్నదే, అదే మ్యాజిక్. అందరికి తెలుసు నాది పెద్ద మనసు, అందరూ నాకే ఓటు వేయండి. టాటా బాలు గాట్ గో. ఇప్పుడు ఒక విఐపి గారి పేపర్ చూడాలని ఉందే. చూడాలని ఉంది. ఈ క్షమించరే, నేను కేరళలో సెటిల్ అయిపోతుండ్రా. జ్ఞానిపో అందు మలయాళి. ఇంత ముందు నేను పనిచేసిన ఛానల్ ఎక్కడో ఉండేది, అప్పుడు దాన్ని నేను ఎక్కడికో తీసుకెళ్లాను.
నీ ఛానల్ కూడా నేను అలాగే చేస్తాను. మహాప్రసాదం. సూపర్ గా ఉందండి. ఎవరి తాలూకా అండి? కాదండి, ఆంజనీనా జోలీ అని హాలీవుడ్ తాలూకా. అందుకే ఆ లెవెల్ లో ఉంది. అయ్యో, ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదురా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ నైన్లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఎవరి ఊహకి అందని సీజన్ అంటే అప్పుడే మీకు ఎవరివ్వలేదు, నేనే పెట్టుకున్నా. స్క్రీన్ నేమ్ బిగ్ బాస్ సీజన్ 7 అంతా ఉల్టా పుల్టా. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? హలో గొట్టబయ్యా, గొట్టబయ్యా అడుగుతావేంటి? Zile,